మధ్య ఏదైనా కొత్త సినిమా, పెద్ద మూవీ, భారీ బడ్జెట్ చిత్రం వస్తే చాలు టికెట్ల రేట్లను ఇష్టరీతిగా పెంచుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా బాగానే సహకరిస్తున్నాయి. 100-200 టికెట్ రేట్లు 400-500 వరకు వెళ్తుంది. అసలే థియేటర్లకు జనాలు రావడం లేదని అనుకుంటూ ఉంటే మధ్యలో ఈ టికెట్ రేట్ల పెంపు అంశం సమస్యగా మారింది. ఇలా పెరిగిన టికెట్ రేట్లతో ఓ ఫ్యామిలీ సినిమాకు వెళ్తే కనీసం 2,000 ఖర్చు అవుతుంది. అలా లెక్కలు వేసుకుంటే ఈ టికెట్ రేట్ల పెంపుతో చాలా వరకు ఆడియన్స్ థియేటర్లకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. ఇదే అంశాన్ని అల్లు శిరీష్ తాజాగా చెప్పుకొచ్చారు. హిందీ మాట్లాడే వాళ్ళు 90 కోట్లున్న సినిమా చూసేది మాత్రం 3 కోట్లే. అదే మన తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది ఉన్న సినిమాను 3 కోట్లకు పైగానే చూస్తారు. అక్కడికంటే ఇక్కడ టికెట్లు సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. కానీ మనం టికెట్ రేట్లను పెంచుతున్నాం. బంగారం గుడ్డు పెట్టే బాతుని మనం చంపేస్తున్నట్లుగా ఉంది. దీని గురించి అందరూ ఆలోచిస్తే బాగుంటుందని అల్లు శిరీష్ అన్నాడు. మరి అల్లు శిరీష్ సలహాను అందరి పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి. కల్కి చిత్రానికి టికెట్ రేట్లు పెంచారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు వచ్చాయి. ఇక ఇదే ఊపులో ఇండియన్ 2 కూడా టికెట్ రేట్లు పెంచారు. కానీ భారీగా దెబ్బ పడింది. సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో 2 రోజే ఖాళీ అయింది. ఇలా టికెట్ రేట్లు పెంచితే ప్రమాదాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. సినిమాలతో అల్లు శిరీష్ చాలా గ్యాప్ తర్వాత థియేటర్లోకి వస్తున్నాడు. సరైన కమర్షియల్ సక్సెస్, బ్లాక్ బస్టర్ కోసం అల్లు శిరీష్ గత 10 ఏళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.